Hi friends, welcome back to our channel Janam Views. Iroju nenu takkuva time lo ekkuva risk lekunda poorilanu chapatilanu kajjikayalanu ela tayaru cheyalo ee video lo chupinchapothunnanu. So ee video assalu miss avvakandi endukante maamuluga aithe manam chapatilanaina poorilanaina chapati kolato chestamu but nenu em use chestunnanu ee video lo chudandi. So takkuva risk lo ekkuva quantity lo nenu chestunnanu. So video matram assalu miss avvaddu. మామూలుగా అయితే ఒక నేను ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ ని షుగర్ ని యాడ్ చేసి చపాతీ పిండిని ఈ విధంగా కలిపాను. చూడండి, కర్జికాయల కోసం పల్లి పౌడర్ నేను వీడియో చేయలేదండి, జనరల్ గా మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఒక రెండు గ్లాసుల పల్లీలను బాగా ఫ్రై చేసి చల్లారాక మిక్సీ గ్రైండర్ లో వేసి దాంట్లో కొద్దిగా షుగర్ ని హాఫ్ గ్లాస్ షుగర్ ని యాడ్ చేసి ఒక 5-6 యాలకుల్ని యాడ్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ గా పెట్టాలి. సో ఇప్పుడు నేను కజ్జికాయల ప్రాసెస్ని చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ ప్రెస్సింగ్ మిషన్ తీసుకున్నాను, దీంట్లో రెండు కవర్లను కూడా యాడ్ చేశాను. చూడండి, దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను రెండింటికి. ఇప్పుడు ఒక చిన్న చపాతీ పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్గా బాల్స్గా చేసి కొద్దిగా ప్రెస్ చేసి దాని మీద రెండు కవర్లను ఈ విధంగా యాడ్ చేసి ప్రెస్సింగ్ మిషన్తో గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఈ బట్ ఈ ప్రెస్సింగ్ మిషన్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. ప్రెస్సింగ్ మిషన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఈ చపాతీ మందం అనేది తక్కువగా ఉంటుంది, పల్చగా ఉంటుంది. ఇప్పుడు నేను కజ్జికాయలు చేసే మిషన్ని తీసుకొని ఈ చపాతీని దాని మీద అప్లై చేశాను. మధ్యలో కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ హోల్స్లో స్పూన్ తోటి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేశాక దాన్ని క్లోజ్ చేసి కార్నర్ దగ్గర గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారుగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే తీసేటప్పుడు కొంచెం నెమ్మదిగా తీయాలండి, లేకపోతే ఇచ్చుకుంటుంది, అందులో పౌడర్ అనేది మొత్తం పోతుంది. సో ఈ విధంగా తీసాను. సో ఒక కజ్జికాయ అనేది రెడీ అయింది, చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఒకసారి కొంచెం డౌట్ ఉంటే కార్నర్ దగ్గర ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఎక్కడైతే ఓపెన్గా అనిపించిందో ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, పౌడర్ అనేది ఆయిల్లో పడదు. సో మరోసారి చూపిస్తున్నాను. ఈ విధంగా దాని మీద అప్లై చేసి గట్టిగా కార్నర్ దగ్గర ప్రెస్ చేసినట్లయితే కార్నర్ దగ్గర నుంచి అయితే పౌడర్ అనేది బయటికి రాదు. సో ఈ విధంగా కజ్జికాయలను ప్రెస్సింగ్ మిషన్ తోటి మనకు కావాల్సిన సైజులో తయారు చేసుకోవచ్చు. ఈ కజ్జికాయల పౌడరు పల్లీలతో అయినా నువ్వులతో అయినా కొబ్బరి పౌడర్తో అయినా చేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు. కొంతమంది అయితే పల్లీలు, కొబ్బరి, షుగరు, యాలకులు, మరికొందరు అయితే నువ్వులు, కొబ్బరి, షుగరు, యాలకులు ఈ విధంగా డిఫరెంట్గా యాడ్ చేస్తుంటారు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొబ్బరి పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటే. సో కొబ్బరి పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. సో ఈ విధంగా కజ్జికాయలు చేసే మిషన్కి ఆయిల్ అప్లై చేసి అదేవిధంగా కవర్ కూడా ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కటిగా కజ్జికాయలను ప్రెస్ చేసి తీయడం చాలా సులభంగా ఉంటుంది. ఈ కజ్జికాయల కోసం నేను ప్రెస్సింగ్ మిషన్ యూస్ చేశాను. సో కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ రిస్క్ లేకుండా తొందరగా అయిపోతుంది. మామూలుగా అయితే కోలతో చేయాలి, బట్ కోల కాకుండా ఈ విధంగా చేయడం వల్ల కొంచెం తక్కువ రిస్క్. మనం చేసేటువంటి ప్లేస్ కూడా ఆయిల్ అయినా పౌడర్ అయినా పడుతుంది, బట్ ఇక్కడ అనేది నీట్గా అయిపోతుంది వర్క్ అనేది. చేస్తున్న కింది ప్లేస్ కూడా ఎక్కువ మురికిగా కాకుండా పౌడర్ పడకుండా, అదేనండి గోధుమ పౌడర్ పడకుండా, ఆయిల్ లేకుండా నీట్గా క్లీన్గా ఉంటుంది. సో మనకు తక్కువ రిస్క్ కదా ఇలా చేయడం. సో ప్రెస్సింగ్ మిషన్ వల్ల ఇదొక యూజ్ అండి, బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రెస్సింగ్ మిషన్ వల్ల ఎక్కువ క్వాంటిటీలో పూరీలు కూడా తయారు చేయవచ్చు, అదే ఎక్కువ రిస్క్ లేకుండా. మామూలుగా అయితే మనం కోలతోటి చపాతీలా చేసుకొని పూరీలు వేస్తుంటాము, అండ్ చేసే ప్లేస్ దగ్గర ఆయిల్ అయినా పౌడర్ అయినా యాడ్ చేసి చేస్తుంటాము. సో ఆ ప్లేస్ అంతా మురికిగా ఉంటుంది, ఐ మీన్ పౌడర్గా ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేయాలన్నా అది మనకే రిస్క్ కదా. సో ఇదే ప్రెస్సింగ్ మిషన్ యూస్ చేస్తూ అది ఆ కవర్ల మీద ఆయిల్ కొద్దిగా అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దీని మీద ప్రెస్ చేస్తే సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, మందంగా ఉండదు, ఎక్కువ సంఖ్యలో అదే నెంబర్ ఆఫ్ పూరీలు కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అండి, చాలా బాగుంటుంది. అండ్ సైజ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం కోలతో ఒక్కొక్కసారి సైజ్ చేసే బాల్స్ అనేది కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. అండ్ మందం కూడా ఒక్కోసారి పల్సగా ఉంటుంది, మందంగా వస్తుంది. బట్ ఈ ప్రెస్సింగ్ మిషన్ యూస్ చేయడం వల్ల ఈక్వల్ సైజులో ఈక్వల్గా మందంగా, అంటే ఐ మీన్ తక్కువ మందంగా
ఎక్కువ సంఖ్యలో మనం పూరీలు చేసుకోవచ్చు, తక్కువ రిస్క్లో చేసుకోవచ్చు. అండ్ యూజ్ చేసే ప్లేస్ కూడా ఆయిల్గా కాకుండా పౌడర్గా కాకుండా మనకి ఎక్కువ రిస్క్ లేకుండా చేసుకోవచ్చు. సో ఈ యూస్ కూడా చాలా బాగుంది. ఒకటే ఒక విషయం, ప్రెస్సింగ్ మిషన్లో మనం పెట్టిన బాల్స్ అనేది గట్టిగా ప్రెస్ చేస్తే మందం అనేది తక్కువగా ఉంటుంది, సైజ్ ఎక్కువగా వస్తుంది. అదొక్క చిన్న లాజిక్ అండి. మిగతాదంతా సేమ్ ప్రాసెస్, పూరీలైనా కజ్జికాయలైనా. అండ్ నెక్స్ట్ చాలా బెనిఫిట్ అండ్ ఇప్పుడు చెప్పబోయేది అయితే చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డైట్ చేసే వాళ్ళు ప్రతిరోజు నైట్ అనేది చపాతీలు చేసుకొని తింటారు. సో చపాతీలు చేయడం ఈ రోజులలో కొంచెం చాలా రిస్క్ అండి. ఎందుకంటే దానికి టైం ఎక్కువ పడుతుంది, చెయ్యాలి, చేసే ప్లేస్ కూడా మొత్తం పౌడర్ పౌడర్లా పడుతుంది, ఎక్కువ టైము, తక్కువ చపాతీలు. సో అలాంటి రిస్క్ లేకుండా ఇదే ప్రెస్సింగ్ మిషన్లో మనము చపాతీలు కూడా చేసుకొని తినొచ్చు. చూసారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఒక చిన్న బాల్ని తీసుకున్నాను. ఈ విధంగా రౌండ్గా చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీద పెట్టేసి కవర్ పైనంగా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ కవర్ పొజిషన్ అనేది అప్పుడప్పుడు చేంజ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే దాని సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ మందం కూడా ఉండదు, పల్సగా వస్తుంది చపాతీలు. చూడండి నేను చపాతీలు కూడా ఎలా కాలుస్తున్నాను, పెనం మీద అది పొంగుతుంది. సో ఇంత మంచి బెనిఫిట్ ఉన్నటువంటి ప్రెస్సింగ్ మిషన్ని మనం చపాతీల కోసం కూడా వాడుకుందాము. తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవడానికి వాడుకుందామండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకే ఒక ప్రెస్సింగ్ మిషన్తో నేను చపాతీలను ఎలా తయారు చేశానో. మామూలుగా చపాతీలు చేయాలంటే ఎక్కువ టైము, రిస్క్, చేసే ప్లేస్ కూడా మొత్తం పౌడర్ పౌడర్గా, మళ్ళీ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. అదే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో కూడా చేయలేమండి. ఒక మూడు నాలుగు చేయడానికే మనకు హాఫ్ అన్ అవర్ పడుతుంది. బట్ ఈ ప్రెస్సింగ్ మిషన్ యూజ్ చేస్తూ చపాతీలు ఎక్కువ చేసుకోవచ్చు అండ్ సైజ్ కూడా ఒకే రకంగా ఉంటుంది. బట్ నేను యూజ్ చేసే ప్రెస్సింగ్ మిషన్ సైజ్ అనేది కొద్ది చిన్నగా ఉండడం వల్ల మీకు ఈ చపాతీలు చిన్నగా అనిపిస్తున్నాయి. బట్ యూజ్ చేసే ప్రెస్సింగ్ మిషన్ బట్టి మన చపాతీస్ అలా సైజ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా చూడండి, నేను కజ్జికాయలు కూడా చేశాను ఇదే ప్రెస్సింగ్ మిషన్ యూజ్ చేస్తూ. చూడండి ఎంత బాగున్నాయో, సైజ్ కూడా సేమ్ అండి, ఒకటే విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీలు కూడా చేశాను, చూడండి ఎంత బాగున్నాయో. ఒకటే సైజు పొంగినవి అండ్ మందం కూడా లేవు, పల్చగా ఉన్నాయి, లేయర్ లేయర్ లాగా వచ్చాయి. సో ప్రెస్సింగ్ మిషన్ యూజ్ చేసుకుందాము, తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో చేసుకుందాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తెస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.